హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి మరో కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పద్నాలుగు రోజుల పాటు నిర్వహణ ఒకటి పాయింట్ అరవై అంటే కోటి అరవై లక్షల కుటుంబాలను గృహ గృహసారధులు కన్వీనర్లు నాడు నేడు పాలనలో వ్యత్యాసాన్ని వివరిస్తూ ఇంటింటికి రాబోతున్నారు ఐదు ప్రశ్నలతో వివరాలు సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయబోతున్నారు కార్యక్రమం పూర్తయ్యాక ప్రజా సర్వే ఫలితాలను అయితే వెల్లడిస్తామని అయితే చెబుతున్నారు దేశంలో అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రజలతో మమేకమై సర్వే చేయడం ఇదే తొలిసారి ప్రభుత్వ సేవలను అందిస్తున్న వాలంటీర్లు పాల్గొంటే తప్పేమిటి అని అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇక ఇక్కడ విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న ఒక కోటి అరవై లక్షల కుటుంబాలను నేరుగా కలుసుకుని జగనన్నయ మా భవిష్యత్తు కార్యక్రమానికి శుక్రవారం నుంచి వైఎస్ఆర్ శ్రీకారం చూడుతున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు మా నమ్మకం నువ్వే జగన్ అన్నది ప్రజల నుంచి వచ్చిన నినాదం అన్నారు సీఎం జగన్ పలు సభల్లో చెప్పినట్లు గత నాలుగేళ్లుగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరితే మరోమారు ఆశీర్వదించాలని ఆయా కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా కోరుతామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ సైనికులుగా పార్టీ పదాతి దళం ప్రతి ఇంటికి వెళ్తుంది దాదాపు ఏడు లక్షల మంది గృహ సారథులు సచివాలయాల కన్వీనర్లు ఒక కోటి అరవై లక్షల ఇళ్ళనైతే గనక పద్నాలుగు రోజుల్లో సందర్శిస్తారు ఐదు కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటారు మమ్మల్ని జగనన్న పంపారు మీతో మాట్లాడి సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వచ్చామని చెబుతారు పదాతి తలం కలుసుకునే వారిలో అన్ని కులాలు మతాలకు చెందిన వారితో పాటు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగిన కుటుంబాలు కూడా ఉంటాయి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ప్రభుత్వం ద్వారా ఏమి అందాయి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏం గమనించారని సాహసోపేతమైన కార్యక్రమం ఇదని అయితే చెప్తున్నారు ఇంకా అట్లాగే ఏమేం ప్రశ్నలు అడుగుతారో అని చూసుకున్నట్లయితే కనుక ఐదు ప్రశ్నలతో ఇంటింటికి గృహసారధలు గత నలభై ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తారు గత సర్కారుకు ఈ ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని తెలియజేసేలాగా కరపత్రాలు అయితే అందజేస్తారు ఇక ఐదు ప్రశ్నలకు అభిప్రాయాలు సేకరించి ప్రజా మద్దతు అనే పుస్తకంలో నమోదు చేసి రసీదు కూడా ఇస్తారు ఇక ప్రభుత్వానికి తెలిపిన వారిని ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో నెంబర్కి మిస్డు కాలే కోరుతారు ఆ తర్వాత నిమిషంలోపే సంబంధిత కుటుంబానికి ఐవిఆర్ఎస్ కాల్ ద్వారా సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు అయితే తెలియచేయడం జరుగుతుంది ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపు మొబైల్ ఫోన్ నంబర్ కు వారి అనుమతితో సీఎం జగన్ ఫోటో కూడా అతికించడం జరుగుతుంది